నా పేరు డాక్టర్ రజా అండి, ఎండి హోమియోపతి. గత 13 సంవత్సరాలుగా నక్కల రోడ్లో అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు జీసీఎస్ మెథడాలజీ ద్వారా మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఎస్టీడీస్ గురించి చెప్పుకుందామండి. ఎస్టీడీ అంటే ఏమిటి? సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. అంటే ఎస్టీడీస్లో మనకి ఏమేమి వస్తూ ఉంటాయి? గోనోరియా, వెనీరియల్ డిశ్చార్జెస్, అంటే మెయిన్గా జననేంద్రియాలు, అంటే మేల్ అండ్ ఫీమేల్ జెనిటేలియాకి ఎఫెక్ట్ అయ్యే డిసీజ్ని మనం ఎస్టీడీ అంటూ ఉంటాం. అంటే దీంట్లో మనకి ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయి? అంటే సిమ్టమ్స్ అంటే జనరల్గా వైట్ డిశ్చార్జ్ రావటం, లేదంటే సిమెనల్, అంటే మేల్స్లో అయితే జనరల్గా సీమెన్ డిశ్చార్జెస్ రావటం, కొద్దిగా ఫౌల్ స్మెల్, అఫెన్సివ్ ఆర్డర్ అది కనిపించడం, కొద్దిగా ఇచ్చింగ్, అంటే జననేంద్రియాల దగ్గర ఇచ్చింగ్, దురద అది ఉండటం, కొద్దిగా కాస్త అక్కడ అల్సర్స్ అవి పొక్కుల్లాగా రావటం జన్నంగాల మీద. సో ఈ సిమ్టమ్స్ అన్నీ మనకి మగవారిలో కనిపిస్తుంటాయి. అదే లేడీస్లో, ఆడవారిలోకి వచ్చేటప్పుడు ఏం కనిపిస్తాయి అంటే జనరల్గా అక్కడ మళ్ళీ జెనిటేలియా దగ్గర, ఫిమేల్ జెనిటేలియా ఆర్గన్స్ దగ్గర మనకి అల్సర్స్, మైన్యూట్ మైన్యూట్ అల్సర్స్ లాగా రావటం, అక్కడ నుంచి తెల్లబట్ట అంట, అంటే ల్యూకోరియా, వైట్ డిశ్చార్జ్, అది కంటిన్యూస్గా వైట్ డిశ్చార్జ్ రావటం, ఆ వైట్ డిశ్చార్జ్ వలన నీరసం, అంటే జనరల్ వీక్నెస్ అది కనిపించడం, వెయిట్ లాస్ అది కనిపించడం, బాగా బాగా రెస్ట్లెస్గా అయిపోవటం కనిపిస్తూ ఉంటారు. జనరల్గా ఈ జననేంద్రియాల దగ్గర పొక్కులు అనేది చాలా మనం ఎవరికి ఎక్స్ప్రెస్ చేయలేకుండా, ఎవరికి చెప్పుకోలేకుండా పర్సనల్గా వాళ్ళకు వాళ్ళు మదన పడుతూ ఉంటారు. సో ఏమైనా మైన్యూట్ అల్సర్స్ లాగా ఏమన్నా అక్కడ మన ఆ ఏరియాలో మనకి జెనిటేలియా దగ్గర కనిపించినప్పుడు, ప్రాపర్ హోమియోపతి డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు వాటిని మనం ఆ ఇనీషియల్ స్టేజ్లోనే, స్టార్టింగ్ ఫేజ్లోనే, తొలి దశలోనే మనం వాటిని తగ్గించుకోగలిగితే, అంటే ఆ డిసీజ్ అనేది క్రానిక్ అయిపోకుండా, తర్వాత దాని నుంచి మల్టిపుల్ న్యూమరస్ కాంప్లికేషన్స్ అవి రాకుండా మనం ఆ స్టేజ్లో మనం దాన్ని కట్ చేయగలిగితే, డెఫినెట్గా మనం ఈ ఎస్టీడీస్ని తగ్గించుకోవడానికి ఛాన్స్ ఉండదు. అంటే ఎస్టీడీస్ అనేవి ఎలా తగ్గుతాయి, హోమియోపతిలో ఎలా మనం దీన్ని అప్రోచ్ అవుతాం, అంటే హోమియోపతిలో జనరల్గా హోలియాస్టిక్ అప్రోచ్ అంటామండి. అంటే టోటల్ కేస్, అంటే టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకున్నప్పుడు, అంటే ఏమేమి ఉన్నాయి, అంటే ఇండివిజువల్గా మనం ప్రతి సిమ్టమ్ని ఇవాల్యుయేట్ చేసి వాళ్ళ అప్టైట్ ఎలా ఉంది, స్లీప్ ఎలా ఉంది, బబల్ మూమెంట్ ఎలా ఉంది, అదే లేడీస్లో వాళ్ళ పీరియడ్స్ ఎలా ఉన్నాయి, డిశ్చార్జెస్ ఎలా ఉన్నాయి, అంటే మెన్స్ట్రల్ సైకిల్స్ రెగ్యులర్గా వస్తున్నాయా, ఇర్రెగ్యులర్గా ఉన్నాయా, లేకపోతే ఆ జెనిటేలియా ఏరియాస్లో ఏమైనా అల్సర్స్ ఏమైనా ఉన్నాయా, అఫెన్సివ్ డిశ్చార్జెస్ ఏమైనా ఉన్నాయి, మెయిన్గా డిశ్చార్జెస్ గురించి, ఆ డిశ్చార్జెస్ బట్టి కూడా మనం ఇచ్చే మెడిసిన్స్ మారుతూ ఉంటాయండి. అంటే దీంట్లో దీన్నే మనం హోలియాస్టిక్ అప్రోచ్ అంటాం. కొంతమంది ఈ కేసెస్ మనం నెగ్లెక్ట్, అంటే మనం వాళ్ళు పేషెంట్స్ ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోకుండా, ప్రాపర్గా అప్రోచ్ అవ్వకుండా, ప్రాపర్ ఫాలోఅప్స్కి అవి రాకుండా, ఏదో 15 డేస్ మెడిసిన్స్ తీసుకున్నాము, మళ్ళీ వెళ్దాము, సిమ్టమాటిక్గా కాస్త రిలీఫ్ వచ్చింది కదా అని బ్రేక్ ఇచ్చి 1 మంత్ 2 మంత్స్ తర్వాత వస్తుంటారు. అలా కాకుండా డాక్టర్ చెప్పిన ట్రీట్మెంట్ ప్రకారంగా కంటిన్యూస్గా 6 to 8 మంత్స్ ప్రతి 15 డేస్కి ఒకసారి ఫాలోఅప్ అయ్యి ప్రాపర్గా అప్రోచ్ అయ్యి ఆ కే, అంటే మనం ఆ పేషెంట్ చెప్పే సిమ్టమ్స్ బట్టి కొంతమందిలో ఫాస్ట్ ఇంప్రూవ్మెంట్స్, ఫాస్ట్ రిజల్ట్స్ వస్తుంటాయి. వచ్చిన వాళ్ళకి ఆ ప్రాబ్లం అనేది ఇనీషియల్ స్టేజెస్లో తొందరగా క్యూర్ అయిపోతుందండి. కొంతమందికి క్రానిక్గా దీర్ఘకాలిక సమస్యలతో అలాగే కంటిన్యూస్గా బాధపడిన తర్వాత, బాగా ఒక కాంప్లికేటెడ్ స్టేజ్కి వచ్చేసిన తర్వాత, ఆ పార్ట్ మొత్తం అది బాడీ అంతా ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత, కొంతమందికి నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ అవుతుంది, అంటే నాడీ మండలం మీద ఎఫెక్ట్ అవుతుంది. అంటే దీనికి సిమ్టమ్స్ ఏమీ లేవు కదా, బాగానే ఉంది కదా, చిన్న పొక్కు, అంటే అల్సర్స్, చిన్న చిన్న ఇవే కదా, నీటి బుడగల్లాగానే ఉన్నాయి, దాన్ని మనం ఏముంది లేని కొంతమంది నెగ్లెక్ట్ చేస్తుంటారు ఇనీషియల్ స్టేజెస్లో ట్రీట్మెంట్ తీసుకోండి. అది ఒక కాంప్లికేటెడ్ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వచ్చి కంగారు పడుతూ ఉంటారు. అంటే అప్పుడు మనకి సిమ్టమ్స్ ఏం కనిపిస్తాయి, అంటే కంటిన్యూస్గా ఫీవర్ కంటిన్యూస్గా రన్ అయిపోతూ ఉంటుందండి. అంటే డిశ్చార్జెస్ అవి బాగా అఫెన్సివ్, బాగా స్ట్రింజీ డిశ్చార్జ్ అది ఉంటుంది. పేషెంట్ కూర్చో మనకి అఫెన్సివ్ డిశ్చార్జ్ అనేది మనకు అర్థం అవుతుంటుంది. అంటే కంటిన్యూస్గా మన పేషెంట్స్ని చూసినప్పుడు ఏ డిశ్చార్జ్, అంటే అఫెన్సివ్ డిశ్చార్జా, నాన్ అఫెన్సివ్ డిశ్చార్జా, ఎలా ఉంది, ప్యూర్లెంట్ ఉందా డిశ్చార్జ్, బాగా గ్రీన్స్, కొంతమందిలో గ్రీనిష్ డిశ్చార్జెస్ అవి ఉంటాయి. అంటే వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫీమేల్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద మేల్ ఆర్ ఫీమేల్, మనకి ఈ సిమ్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయండి. దాంట్లో మనకి నెసరీ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ కొన్ని ఉంటాయి, విడిఆర్ఎల్, ఈ అదర్ ఎస్టీడీసీకి సంబంధించిన సిఫిలిస్, ఇవన్నీ డిశ్చార్జెస్కి సంబంధించిన టెస్టులు అవి ఉంటాయి, అవన్నీ ఎవాల్యుయేట్ చేసుకుంటూ డిశ్చార్జెస్ బట్టి హోలియాస్టిక్ అప్రోచ్లో, టోటల్ కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ ద్వారా టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకుని జీసీఎస్ మెథడాలజీ ద్వారా ఇమ్యూన్ మాడ్యులేటర్స్కి మనం స్టిమ్యులేట్ చేసినప్పుడు, పేషెంట్ యొక్క కాన్స్టిట్యూషనల్ లెవెల్ ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేసినప్పుడు, మనకి డిసీజెస్ అది ఎస్టీడీ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్లో చాలా తక్కువ పీరియడ్లో మన రిజల్ట్ అనేది ఫాస్ట్గా తీసుకురావడం జరుగుతుంటుంది. ప్లస్ వాళ్ళు ఏంటంటే మన పర్సనల్ హైజీన్, పర్సనల్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. పేషెంట్స్కి కొంతమందికి ట్రీట్మెంట్ వాడుతూ ఉంటారు కానీ పర్సనల్ హైజీన్, పర్సనల్ కేర్ అనేది ఉండదు. సో ఆ పర్సనల్ హైజీనిక్ కూడా మనం వాళ్ళ కౌన్సిలింగ్లో మనం చెప్తూ ఉంటాం. అంటే వాళ్ళ పర్సనల్ హైజీన్ గురించి కూడా మనం వాళ్ళకి చెప్పాల్సిన పరిస్థితుల్లో కొంతమంది పేషెంట్స్ ఉంటారు. సో ఆ పర్సనల్ హైజీనిక్ కూడా మనం చెప్పి, ఫుడ్, మనకి ఏవైతే న్యూట్రియంట్స్ ఉన్నాయో, బాగా న్యూట్రియంట్ వాల్యూ ఉన్న ఫుడ్ తీసుకున్నప్పుడు ఈ కాల్షియం, వైటమిన్, ఐరన్ సప్లిమెంట్స్ అవి బాగా ఇంప్రూవ్ చేయగలిగితే, బాడీ యొక్క హిమోగ్లోబిన్ లెవెల్స్, టోటల్ కౌంట్, డిఫరెన్షియల్ కౌంట్స్ బాగా ఇంప్రూవ్ అయినప్పుడు, అన్నీ నార్మల్గా వచ్చినప్పుడు ఎస్టీడీస్ అనేవి చాలా తొందరగా మనకి రిజల్ట్ రావడం ఛాన్స్ ఉంది.